ప్రజలు ఇచ్చిన రిజల్ట్ చెప్పినా, నేనే మొత్తం కరీంనగర్ పోయి నేను ఓట్లు వేసినా, నేను రాష్ట్రం అంతా పోయి నేను ఓట్లు వేసిన, నా ప్రాంతంలో నేను చెప్పిన ఇక్కడ కాంగ్రెస్ లేకుండే సంవత్సరం కింద, ఇవాళ కాంగ్రెస్ ఇక్కడ ఓట్లు తీసుకుంది, దానివల్ల మాకు నష్టమైంది, కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలింది, అది కారణం. లేకపోతే మేము 4-5 సీట్లు గెలుస్తుంటేమి, ఇప్పుడు 2 గెలిచినాము. అయినా మేము ధీటుగా బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఈక్వల్గా ఓట్లు బీజేపీ మన పార్లమెంట్లో సంపాదించింది. ఆల్రెడీ లాస్ట్ టైమే మనం 4 గెలిచినాము, లాస్ట్ టైం కంటే ఈసారి డబుల్ ఓటు శాతం డబుల్ అయిపోయింది. కాబట్టి మీకు కనీసం 8-9 స్థానాలు, 10 స్థానాల దాకా కూడా బీజేపీ పెరగవచ్చు. ఇప్పుడు మీరు ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుంటే 10 స్థానాలు కూడా గెలవచ్చు. లాస్ట్ టైం ఎట్లా వచ్చినాయి, లాస్ట్ టైం మాకు ఎడిట్ గేట్ డిపాజిట్లు అయినాయి నిజామాబాద్ పార్లమెంట్లో, ఓలే ఎడిట్ గేట్ డిపాజిట్లు అయినాయి 2018లో 70,000 ఓట్లతో గెలిపించిండ్రు. రైతులు కూడా ఓట్లు వేసినట్టయితే 100,000తో గెలుపుతుంటే ఈసారి రైతులందరూ కూడా ఓటేస్తారు కదా. పార్టీ పెరగాలంటే ఓవర్ నైట్ పెరగదు బ్రదర్, పార్టీ పెరగాలంటే ఇప్పటి నుంచే పని చేసుకుంటే నెక్స్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్ లో గెలుస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.